ఎఫ్బి మేయర్ అనే గొప్ప దైవజ్ఞుడు ఒక సాక్ష్యాన్ని చెప్పేటప్పుడు పుస్తకంలో, ఆయన అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన ఖాళీ ఉండేవాడు కాదంట. మూడు ఫ్లోర్లు ఆ పడవలో ఉంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ప్రతి క్లాస్లోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేవాడంట. మేయర్ గారు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ వెళ్ళిన తర్వాత సభలు కదా మీకు అని అంటే, నాకు రెస్ట్ పరలోకంలో ఉంటుంది, నేను ఇక్కడ సువార్త చెప్పాలి, ఈ పడవకి ఏమన్నాయి, వీళ్ళంతా మునిగిపోతే నరకం వెళ్తారు కదా అని అనేవాడంటే, ఎంతో వాశ్య కలిగిన దేవుని సేవకుడు. పిల్లరా, ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రసంగం అయిన తర్వాత ఒక నాస్తికుడు వచ్చినాడంట. చెప్పవలేవయ్యా, నేనేమి నమ్మ, నువ్వు చెప్పింది, నేను దేవుడి గురించి అన్నాడంట. అవి మీరు ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభు ఈ వ్యక్తిని మార్చేవు, కన్నీరు కారుస్తూ రాత్రంతా ప్రార్థన చేసి ఈ వ్యక్తి జీవితం మార్చబడాలి ప్రభు. ఇదిగో తండ్రి, నువ్వు ఉన్న దేవుడువు, ఈ సముద్రాన్ని, ఈ పడవను, ఈ మనుషులను, ఈ వ్యక్తిని సైతం సృష్టించిన దేవుడు నీవే కదా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రియురా, రెండో రోజు సెకండ్ క్లాస్కి వెళ్ళి అక్కడ ప్రీచింగ్ చేస్తుంటే ఈ వ్యక్తి అక్కడికి వచ్చాడంట. అనిపించిందంట, దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడని ఆయన లోపల ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఈ వ్యక్తి రెండు ఆరెంజెస్ జోబులో పెట్టుకుని వచ్చాడంట. వచ్చి కూర్చున్నాడంట. వెళ్తూ ఉంటే ఒక మరి సహోదరి ప్రసంగం వింటూ ప్రార్థన చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయిందంట, రెండు చేతులు ఇలా పెట్టుకుని. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆయన స్టోరీ ఎఫ్బి మేయర్ ఆ జీవిత చరిత్రను మీరు చదవచ్చు, ప్రార్థనల గురించి. రెండు చేతులు ఇలా పట్టుకుని ఆ నిద్రలోకి వెళ్ళిపోయిందంట. ఈయన సరదాగా ఆ రెండు ఆరెంజెస్ ఈవిడ చూడు ఎలా నిద్ర అవుతుందని ఆ రెండు ఆవిడ చేతిలో పెట్టేసి మెల్లిగెళ్ళిపోయి వెనకాల కూర్చున్నాడంట. వెనకాల కూర్చునుంటే మళ్ళీ ఎఫ్బి మేయర్ గారు చక్కగా దేవుని సువార్తను ప్రకటించారంట. పిల్లరా, ప్రకటించిన తర్వాత, అయిపోయిన తర్వాత ఆయన వస్తూ మీటింగ్ అయిపోయింది, 5 నిమిషాలు అయింది, పాస్టర్ గారు వెళ్ళిపోయారు, ఈవిడ ఏం చేస్తుందా, ఈ ఏం చేసింది ఆరెంజెస్ అని వచ్చి చూస్తున్నాడంట. ఆవిడ చక్కగా ఓపెన్ చేసుకుని రెండు సంతోషంగా తింటుందంట. ఆయన పెట్టినట్టు ఆవిడికి తెలీదు. దగ్గరికి వెళ్ళి అన్నాడంట, ఏమ్మా బాగున్నాయా ఆరెంజెస్ అన్నాడంట. చాలా బాగున్నాయి బాబు అన్నదంట. నేను ఒక 2 గంటల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా పొట్టలో ఈ సీ సిక్నెస్ వల్ల పులుపు తింటే ఈ పొట్టలో తిప్పటం తగ్గుతుంది, దేవా ఒక్క ఆరెంజ్ అయినా సరే, ఒక్క లెమన్ అయినా సరే నాకు దొరికేలాగా సహాయం చేయి ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో నేను నిద్రలోకి వెళ్ళిపోయాను, కానీ లేచి చూస్తే నేను ఒక్క ఆరెంజ్ అడిగాను, కానీ దేవుడు నాకు 2 ఆరెంజెస్ ఇచ్చాడు అన్నదంట. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయనకు ఆశ్చర్యం కలిగిందంట, ఈమె ప్రార్థన జవాబుకు నన్ను దేవుడు వాడుకున్నాడా, అంటే ఈ దేవుడు పనిచేస్తున్నాడా. ఎఫ్బి మేయర్ గారు ఎక్కడున్నారని రూమ్లోకి వెళ్ళిపోయాడంట. అయ్యా జరిగిన స్నేహం, ఎలా కొలంగా 2 ఆరెంజెస్ ఆవిడ చేతిలో పెట్టాను, కానీ ఆవిడ చెప్పిన మాట ఏంటంటే నేను ప్రార్థన చేశాను, ఒకటి అడిగితే 2 ఇచ్చాడు దేవుడు అని సాక్ష్యం ఇస్తుందయ్యా అంటే, అవును దేవుని గొప్పతనం అదే, నేను నీ కోసం ప్రార్థన చేశాను నీ జీవితం మారాలని అంటే, అయ్యా నా జీవితం వేసేకి ఇచ్చేస్తాను అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పలు కూడా దేవుని స్తుతించుదాం. లెట్స్ గాడ్ గెట్ ద క్రెడిట్. ప్రియ సహోదరి సహోదరులు, నిజంగా ఊహించండి దేవుని కార్యాలు. ఒకరు కన్నీటి ప్రార్థన పరిస్థితులను ఎలా మార్చేసిందో ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించాను. ఎఫ్బి మేయర్ గారు ప్రార్థన చేశారు, ఇంకొక సహోదరి ప్రార్థన చేసింది, రెండింటిని కలిపి దేవుని కన్ను దృష్టి ఈ నాస్తికును పైన ప్రభు ఉంచాడు, ఆ వ్యక్తి జీవితాన్ని మార్చాడు, ఇంకొక అవసరతను తీర్చాడు.